గత 20 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి దేవీపట్నం మండలం ఇందుకూరుపేట రైస్ మిల్ వెనుక వీధిలో గత 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కనీసం సీసీ రోడ్డు కూడా ఇప్పటికీ ఏర్పాటు చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్ దీపాల ఏర్పాటు చేయడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు. వర్షాకాలం వీధి అంతా బురదమయంగా తయారవడంతో మాకు మేమే సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రావిట్ వేయించుకున్నామని స్థానికులు మీడియాకు తెలిపారు. గత కొంతకాలంగా గ్రామంలో దొంగలు ఎక్కువగా తిరుగుతున్నారని అధికారులు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారే తప్ప కనీస వీధి లైట్లు కూడా వెలగకపోతే చీకట్లో వచ్చిన వ్యక్తిని ఎలా గుర్తిస్తామని అన్నారు. వెంటనే మా వీధికి సీసీ రోడ్లు, వీధి లైట్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తేనే రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేస్తామని, లేకపోతే వెయ్యబోమని మాటలు కరాఖండిగా తేల్చిచ్చారు. అలాగే ఈ వీధిలో లైట్లు అంటూ వెలగట్లేదు. ఎప్పటి నుంచో వేస్తున్నారో ఏదో ఒక వారం రెండు వారాలు వెళ్ళుతున్నాయి, అక్కడి నుంచి వెళ్ళడం మానేస్తున్నాయండి. చెప్పడం జరుగుతుంది, ఏదైనా సరే మేము రాతపూర్వకంగా చెప్పలేదు, ఏదైనా నోటిపూర్వకంగా చెప్తున్నామండి. రాతపూర్వకంగా చెప్పమంటే చెప్తామండి, ఎక్కడికి ఏమన్నా సరే మేము ఇస్తాం. దయించి మాకు వీధి లైట్లు కంపల్సరిగా వేయించాలని కోరుతున్నాం. అలాగే సత్యసాయి వాటర్ ఇక్కడికి అందుబాటులో లేదు, వేయడం వేశారు, ఇంకా అది ఓపెన్ అయిందో లేదో తెలియదు. అలాగే ఇక్కడ వాటర్ కూడా సత్యసాయి వాటర్ రావట్లేదు. మేము దూరంగా కమలంపాలెం అని, లేకపోతే సాయిబాబా దగ్గర కొండ దగ్గర అటువంటి సత్యసాయి వాటర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏదో ఓపెన్ వాళ్ళు తెచ్చుకోలేరు, మరి ముసలోళ్ళు మరి ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోగలరు? కనీసం తాగడకైనా వాటర్ ఉండాలి కదా. కాబట్టి దయించి మాకు కొద్ది 3 సౌకర్యాలు, మాకేం అక్కర్లేదు, లైట్లు, సీసీ రోడ్డు, వాటర్, మేమేమి అడుగుతలేదు, కనీసం అయ్యి ఇమ్మంటున్నాం. అవి పంచాయతీ వాడు ఇస్తారో మరి ఎవరు ఇస్తారో మరి దయించి మాకు ఈ యొక్క సదుపాయాన్ని మాకు కల్పించాలని కోరుకుంటున్నామండి. మాకు సిమెంట్ రోడ్డు అర్జెంటుగా కావాలండి. మేము తిరగలేకపోతున్నాం, రోడ్లో ఎవరు పడిపోతున్నారో తెలుస్తారు రాత్రులు. పగలంటే పక్క పక్క నుంచి వెళ్తే పక్క రోడ్లను తిరిగి వస్తున్నామండి, ఇలా చేస్తున్నాము. మాకు ఏ రోడ్డుకి ఇక్కడ సదుపాయం అనేది లేదండి. 15 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం, ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుందండి వీధికి వచ్చి. మేము ఏ కరెంటు కానీ రోడ్డు కానీ ఏమీ లేదు, కొళాయి కూడా లేదు, మంచినీళ్ళు వేయండి తాగడానికి కూడా. ఇక్కడ ఇంకొక పక్క కూరలు తెచ్చుకుంటున్నాం నీళ్ళు, అందుకని ఏ సదుపాయం లేదు మాకు. మీరు ఎలా చేస్తారో మాకు తెలియదు. మీకు ఓట్లు అయితే మటుకు వేసేయమంటున్నారండి. ఓట్లు అయితే మాకు ఇంటింటికి తిరిగి తిరిగి పసిసారి తిరుగుతున్నారు, బందలో పడిపోయి మీరును. అయితే మేము కూడా పడిపోతున్నాం ఇక్కడ బందలో. అందుగురించి మాకు సిమెంట్ రోడ్డు కానీ, మొత్తానికి సిమెంట్ రోడ్డు వేస్తేనే, కరెంటు వేస్తేనే మేము ఓట్లు వేస్తామండి. లేకపోతే ఓట్లు అన్ని ఎవరితో వేయం మేము. అది రైస్ మిల్ పక్క వెనక వీధి అండి మాది. అయితే 20 సంవత్సరాలు బట్టి నుంచి వీధిలో ఉంటున్నామండి. మేము అంతమాటు మనుషులు అందరం కలిపి, వాడుకుంటాడు అందరం కలిపి గ్రామం ఎంచుకుంటున్నామండి. కానీ ఎందుకు ఫలించట్లేదండి అది. మరి మాకు దయచేసి సిమెంట్ రోడ్డు కావాలని ఆదేశిస్తున్నానండి. మరి తర్వాత మాకు లైట్లు లేవండి వీధుల్లో, అవి కూడా మాకు ఇవ్వాలని అడుగుతున్నామండి. తర్వాత మాకు సత్యసాయిబాబు వాటర్ లేదండి, కమర్పాలెం కానీ వేరే ఊరేళ్ళు తెచ్చుకుంటున్నామండి. వీళ్ళకైతే చాలా ఇబ్బంది పడిపోతున్నామండి మేము. తర్వాత మాకు దొంగలు పడిపోతున్నారండి. మరి ఇదిలో లైట్లు లేకపోతే మాకు దొంగలు పడుతుంటే మాకు ఎవరండి? తర్వాత చెట్లు తుప్పలు అన్నీ ఎక్కువైపోయినాయండి, అవి కూడా మాకు క్లీన్ చేయించమని అడుగుతున్నామండి. దయచేసి మాకు రోడ్డు కావాలని ఆదేశిస్తున్నాను. మాకు సిమెంట్ రోడ్డే కావాలండి, తొందరగా చేసేలాగా అడుగుతున్నానండి మరి.